Hi friends, ee video lo present perfect tense gurinchi nerchukundam. Ee tense ni ippude ledha ee madhyane poorthi aina panulanu teliyajeyataniki present perfect tense ni upayogistamu. Deeniki structure subject plus have or has plus past participle v3 form. Subject lo manam idivaraku video lo nerchukunnam. I, we, you, they and he, she, it ni subject kinda vaadtaamu. అయితే హ్యావ్ హ్యాజ్ అనేది ఐ వి యూ దేకి వస్తుంది, అలాగే హ్యాజ్ అనేది రిమైనింగ్ హీ షీట్ కి వస్తుంది, ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ v3 యూజ్ చేస్తాము. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. ద డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్. షీ హ్యాస్ రిటన్ ఏ సాంగ్. దే హ్యావ్ జస్ట్ కమ్. He has finished his homework. ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి క్వశ్చన్స్ ఫార్మాట్ ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ v3 క్వశ్చన్ మార్క్. తర్వాత WH అంటే వాట్, వెన్, వేరు ఇలాంటి వాటితో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం కదా, అలా WH ఫార్మాట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ v3. క్వశ్చన్స్ ఫార్మాట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ మెట్ దమ్ రీసెంట్లీ. హ్యాస్ ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఏ జీవో ఇన్ దిస్ మ్యాటర్. హ్యాస్ షీ వర్క్డ్ హ్యాస్ ఎ హెచ్ఆర్. వేర్ హ్యావ్ దే లెర్న్డ్ ఇంగ్లీష్ బిఫోర్. వేర్ హ్యావ్ ఐ లెఫ్ట్ మై ఫోన్. సో దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.